విలాస్ ప్రభు మాయాపూర్లో నిర్మితమవుతున్నటువంటి 800 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్నటువంటి టెంపుల్ ఆఫ్ వెదిక్ ప్లానిటోరియం దానికి డైరెక్టర్ ఆఫ్ ఫండ్ రైజింగ్ వారు వచ్చినారు. అంతేకాకుండా రేవతి రమణ్ ప్రభు మన దక్షిణ భారతదేశానికి జీబీసీలో ఒకరు. అంతేకాకుండా ఇస్కాన్ తిరుపతి వైభవపేతమైనటువంటి మందిరం ఉంది అక్కడ, దానికి మందిర అధ్యక్షులకు కూడా ఆయన సేవలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మాయాపూర్ నుంచి వారితో పాటుగా నిత్యానంద పాదుకులు వారు తీసుకొని వచ్చారు, అదేవిధంగా నరసింహ షటారి అది కూడా తీసుకొని వచ్చారు. ఈ నిత్యానంద పాదుకులు నరసింహ షటారి ప్రపంచమంతా కూడా పర్యటన చేస్తున్నాయి. ఈ మాయాపూర్లో నిర్మితమవుతున్న 800 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్నటువంటి ప్రాజెక్టుకి ఫండ్ రైజింగ్ చేసేదాని కోసం అందులో భాగంగా ఈరోజు ఆ పాదుకులు ఆ షటారి మన ఇస్కాన్ గుంటూరుకి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే మందిర నిర్మాణం జరుగుతుందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు గండి అనేటువంటి కార్యక్రమంతో వాళ్ళు ఈరోజు వస్తున్నారు. అందుకే నిత్యానంద ప్రభు పాదుకులకి నిత్యానంద ప్రభువుకి వ్యత్యాసం లేదు, నరసింహ షటారికి నరసింహస్వామికి వ్యత్యాసం లేదు. స్వయంగా వాళ్ళు ఇక్కడికి అరుదించున్నారు. మనల్ని అందరినీ కూడా ఆ అద్భుతమైనటువంటి మందిర నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పి కోరుకునేదానికి వాళ్ళు వస్తున్నారు. ఈ మందిరం ఎందుకు కట్టాలి, ఆ మందిరం కట్టడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య 7 ఉద్దేశాలు చెప్పారు. ఆ ఉద్దేశాలు ఒకటి, భగవంతుని యొక్క లీలలకి, భగవంతుని యొక్క వైభవం, భగవంతుని యొక్క సేవకి అంకితమయ్యే విధంగా వైభవపేతమైనటువంటి మందిరాలు నిర్మించి ప్రజలను కృష్ణ చైతన్య వంతులుగా ప్రభావితం చేసేదానికి ఇది ఒక కార్యక్రమం. ఇది అందుకని మందిరాలు చాలా అవసరము. ఆ మందిరాలు నిర్మించడం వల్ల ప్రజలందరూ కూడా అక్కడ సమకూడి ఈ కృష్ణ చైతన్యాన్ని వాళ్ళు అభ్యసిస్తారని ఆ ఉద్దేశంతో మాయాపూర్లో శ్రీల ప్రభుపాల వారు పూర్వాచార్యుల యొక్క భవిష్యవాణి యొక్క ఆధారంగా ఆయనకు ఆదేశం చేయడం జరిగింది. ప్రభుపాల వారు ఆయన శిష్యులకి ఇక్కడ ఒక అద్భుత మందిరాన్ని నిర్మించండి అని. సో అది ఈరోజు సాకారం అవుతుంది. 2016లో దీనికి పునాది వేయడం జరిగింది. 2022లో ఈ మందిర నిర్మాణం పూర్తవుతుంది. అందుకని ప్రపంచంలో ఎంతమంది అయితే కృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మందిరంలో భాగస్వాములు కావాలి. ఇందాక జననివాస్ ప్రభు చెప్తున్నారు, దక్షిణ భారతంలో రామానుజాచార్య చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆచార్యులు. రామానుజాచార్య తర్వాత అవతారమే నిత్యానంద ప్రభు అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. అందుకని మీరందరూ కూడా నిత్యానంద పాదుకులకు సేవ చేసినట్లయితే అది నేరుగా రామానుజాచార్యులకి సేవ చేసినటువంటిదే అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన ఉపన్యాసంలో. అందుకని ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే మాయాపూర్లో నిర్మితమవుతుందో ఆ ప్రాజెక్టులో అందరూ భాగస్వాములు కావాలన్నటువంటి సంకల్పంతో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఈ తదుపరి కార్యక్రమము ఈ టీఓవైపి ప్రజెంటేషన్స్ కూడా వాళ్ళు చేస్తారు, ఎట్లా అది నిర్మాణం జరుగుతుందని. అందుకని అందరూ కూడా ఇది ఈ మందిరము రావడం చాలా ముఖ్యము. ప్రభుత్వాలు వారు కోరుకున్నారు 50,000 మంది ఈ టీఓవైపి ప్రాజెక్ట్ దగ్గర నివసిస్తూ ఒక ఆదర్శమైనటువంటి కృష్ణ చైతన్య సమాజాన్ని ప్రపంచానికి మనం చూపించాలన్నటువంటి సంకల్పంతో ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. అందుకని ముఖ్యంగా ప్రజలను కృష్ణ చైతన్యవంతులుగా చేసేదాని కోసము ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మందిరము. అందుకని అందరినీ కూడా ఈ మందిరంలో పాల్గొనాలని, ప్రతి ఊరు ప్రతి వాడ వెళ్తున్నారు ఈ మందిరంలో భాగస్వాములు గండి అని చెప్పి కోరుకునేదాన్ని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో టుడే ఇస్ ఎ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్, very special day for Guntur. Why? Lord Nityananda Padukas have come from Mayapur, all the way from Mayapur to Guntur city. You can see the beautiful Padukas, Nityananda Prabhu. Nityananda Prabhu is nobody but Lord Balaram. Chaitanya Mahaprabhu is Krishna, Nityananda Prabhu is Balaram. Today especially we have brought this Padukas to give special blessings to the devotees of all the people of Guntur. Along the Padukas and also a special deity, Vigraha, in Mayapur, Lord Narasimhadev Chattari has come. Lord Nityananda Padukas and Lord Narasimhadev Chattari is as good as Lord coming here. Along with them, very, very senior devotee, a disciple of Founder Acharya Srila Prabhupada, Jananivas Prabhu is here. He is from America, but last 40 years he settled in India, serving Sri Sri Radha Madhav in Mayapur Dham. And also we have here Rajvilas Prabhu. You know, he is the director for fundraising. We are building a temple in Mayapur worth 800 crores.
ఈజ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. అట్ ఎ టైమ్ 10,000 పీపుల్ కెన్ టేక్ దర్శన్ ఆఫ్ రాధా అండ్ మాధవ్ అండ్ పంచతత్వ అండ్ లార్డ్ నృసింహదేవ్. ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ టెంపుల్, ఎ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ కాల్డ్ ఎ డూమ్, ద బిగ్గెస్ట్ డూమ్ ఇన్ ద వరల్డ్. అండ్ దిస్ టెంపుల్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ 1,000 acres ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గ్యాంజెస్. సో టుడే వీఆర్ మెయిన్లీ కమ్ టు రిక్వెస్ట్ ద పీపుల్ ఆఫ్ గుంటూర్, డ్యూటీస్ ఆఫ్ గుంటూర్, ప్లీజ్ సపోర్ట్ దిస్ ప్రాజెక్ట్, ట్రై టు హెల్ప్ అస్ రైజ్ ద ఫండ్స్ అండ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై 2022. యూ వాంట్ టు ఓపెన్ దిస్ టెంపుల్. అంబరీష్ ప్రభు, ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, హెన్రీ ఫోర్డ్, హూ ఈస్ ద వన్ హూ ఫౌండ్ ద కార్ ఫౌండర్ a food company, his great grandson Ambarish Prabhu has already given 300 crores. The whole structure is ready, everything is ready, domes are ready, but we have to do the finishing part of it. For that we are moving around, especially Jalinivas Prabhu and Rajulas Prabhu, they are traveling throughout the world with Nityananda Padukas and Nasimhadev Chatari and requesting people to support and build this temple. This is the news we have for you. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరి హరి, హరి రామ హరి రామ 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 హరి. ప్రభుపాదకి భక్తపిండకి వెరీ స్పెషల్ హియర్ ఫర్ సౌత్ ఇండియా మోస్ట్ యువర్ ఫాలోవర్స్ ఆఫ్ శ్రీ రామానుజాచార్య గ్రేట్ ఆచార్య, ఎవ్రీబడి నోస్ హిమ్ వెరీ వెల్ ఇన్ సౌత్ ఇండియా. So, he is Anantadeva, he is well known fact, an incarnation of Anantadeva. That same Anantadeva in the Ananta Samhita, or the Navadvipam Mahatmya, it is stated by an uncle of Anantadeva that in the Kali Yuga, when Chaitanya Mahaprabhu appears here as a Yuga Avatara to spread the Yuga Dharma, the chanting of Hare Krishna, Anantadeva would appear as Ramanujacharya. So in other words, Nityananda Prabhu is his incarnation is Anantadeva. Nityananda Prabhu is actually Ramanujacharya, is actually an incarnation of Nityananda Prabhu. So this is the last incarnation, latest incarnation of Nityananda Ramanujacharya. So his last incarnation should be adopted. And Nityananda Prabhu, he came to show us the process of Harinam, chanting Hare Krishna in the form of Nityananda Prabhu. So this is no different than Ramanujacharya. So if you're actually followers of Ramanujacharya, then you worship his latest incarnation as Nityananda Prabhu. And in this way, Ramanujacharya, in the form of Nityananda Prabhu, is extending the mercy of the Lord through his paduka. So please come to the program tonight. Chant Hare Krishna. Eat Mahaprasadam and be happy and spread Krishna consciousness in the form. Krishna Krishna Hare 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 Hare. From others that he predicted around 532 years before that this temple will manifest. And our founder Acharya is Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Following that prediction, he wanted to build this temple so that the entire human race is benefited. Today, the only thing which is missing is Dharma. So this temple establishes the Yuga Dharma in Mayapur, West Bengal, and through which the whole world will be benefited by establishing this Yuga Dharma of chanting of the holy names. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama.
దట్ ఈస్ వై దిస్ టెంపుల్ ఇస్ బీయింగ్ బిల్ట్ అండ్ అవర్ ఫౌండర్ ఆచార్య హ్యాడ్ ఎ గ్రేటర్ విజన్ అండ్ హీ సెడ్ ఇన్ మెనీ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ దట్ మై ఐడియా ఈస్ టు అట్రాక్ట్ ద పీపుల్ ఆఫ్ ద హోల్ వరల్డ్ టు మాయాపూర్ సో దిస్ విల్ బికమ్ ద తిరుపతి ఆఫ్ ద ఈస్ట్ as quoted by some of Tirupati TTD people who had come and visited us. So we invite all of you who are here, the people of Guntur, to take this opportunity to visit Mayapur and join us in building this temple. As Prabhuji said, we are going to open this temple in 2022 and we extend this invitation to all of you today. That please be with us in 2022. Thank you all very much. Hare Krishna.